స్వామి అప్పాచిమెడ్లో బియ్య పొండలలో విసురుతూ ఉంటారు, దేనికని స్వామి? ప్రారంభ తిరువది పంప గణపతి చూసిన తర్వాత అప్పాచిమేడు నీనిమర, తర్వాత అప్పాచిమేడు. ఈ అప్పాచిమేడులో బియ్యంతో చేసి ఉంటుంటా ఉంటుంది, అంటే మనస్తాపం లేకుండానికి. ఆ శాస్త్రం 3000 సంవత్సరం నడుస్తూ ఉంటుంది అది. దానికి శాస్త్రం ఏంటంటే అదొక సాక్షి లెక్క అయిపోతూ ఉంటుంది. మన అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం చేయటంలో గల పరమార్థం ఏమిటి స్వామి? నెయ్యితో ఎందుకు అభిషేకం చేయాలంటారు? పళని మురుగన్కు పాలాభిషేకం, అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం. మీరు చూడండి, ప్రతిదినం జ్యేష్ఠ జనం పైన పైన వస్తూ ఉంటారు, ప్రతి వాళ్ళు నెయ్యి తీసుకుపోతూ ఉంటారు. నెయ్యి అంటే వేడి. స్వామివారికి నెయ్యి అభిషేకం చేసి పొద్దున స్టార్ట్ అయిపోతే పన్నెండున్నరదాకా నెయ్యి అభిషేకం ఉంటుంది. తర్వాత కడభాభిషేకం చేస్తారు. కడభ కడభం అంటే గంతం. తండ్రి గారు విశేషం పూజ చేసేసి స్వామివారు సల్లగపడడం కోసం గంధం వేస్తారు. ఈ నెయ్యి అనేది మన భక్తుల యొక్క పాపం పుణ్యమే. అది మీరు నెయ్యితో అభిషేకించిన తర్వాత శివకేశులు ఒక సంగమం, భక్తి భగవంతుడు భక్తుడు సంగమం. ఈ యొక్క నెయ్యి స్వామివారికి వేసి వేసి స్వామివారి ఒళ్ళు వేడి అయిపోతారు. మనమే మానవుడు కొన్ని నెయ్యి పోస్తే వేడి ఉంటాయి. దానికోసం శాంతి కోసం ప్రతి దినం కడభాభిషేకం చేస్తారు స్వామికి.